కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలు ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1500 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధు రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు మహేందర్ రెడ్డి, వీణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మా చైర్మన్ మా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అదే మాదిరిగా కౌన్సిలర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ పెద్ద ఎత్తున పేద ప్రజలకు పేద కార్మికులకు అందరికీ కూడా బియ్యం కానీ సరుకులు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏది ఏమైనా గత 50 రోజుల సంది కూడా మా మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ కౌన్సిల్ చైర్మన్లు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఒక సైనికుల మాదిరిగా మేమున్నాము. ఈ లాక్డౌన్ టైంలో ఈ విపత్తు టైంలో ప్రతి పేద కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ కానీ భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏది ఏమైనా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశం మేరకు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఒక దాతలతాన స్వచ్ఛంద సంస్థలతాన కాకపోతే మా సొంత జేబులకి కూడా పెట్టి పేద ప్రజలను అందరినీ కూడా కార్మికులను అందరినీ కూడా ఆదుకుంటున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో కార్మికులు వలస కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా మన 4 కోట్ల రూపాయలు కట్టి డ్రైన్లు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థలాలకు సొంత ఊర్లలో కూడా పంపించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా ఇప్పుడు మెల్లమెల్లగా భవన కార్మికులకు కూడా బిల్డింగ్ వర్కర్స్ కూడా వాళ్ళకు కూడా వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన హైదరాబాద్లో మంచి వాతావరణం ఉంది కాబట్టి అంత ఈ కరోనా కూడా కంట్రోల్గా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇళ్లలో ఉండి ప్రతి ఒక్కరు దయచేసి మాస్కులు ధరించి వాళ్ళు లాక్డౌన్లో పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోగంను మనం నివారించవచ్చు పారదోవలవచ్చు అని కూడా మనం చేస్తున్నా. మనం అందరం కూడా మన పిల్లలము మనం కూడా మన జాగ్రత్త మనం ఉండాలి. ఇప్పుడు ఈ కరోనా వ్యాధి దిక్కెళ్ళి మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ వ్యాధి అనేది పెద్ద అంటువ్యాధి కాదు, దీనికి మందు లేదు, ఇది గాలి వ్యాధి కాబట్టి మనం దీనికి జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కూడా ఎంత శుభ్రంగా ఉంటే దాన్ని అంత కంట్రోల్ చేయవచ్చు. కరోనా మహమ్మారి అనే వ్యాధి మన ప్రపంచ దేశాలన్నింటినీ అక్లాపుతం చేస్తుంది. దాని కొరకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం జరిగింది. మరి లాక్డౌన్ విధించడమే కాకుండా కేంద్రం నుండి రాష్ట్రం నుండి కూడా మనకు అండగా నిలబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు మన మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి 1000 మందికి ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 500 చొప్పున ఫస్ట్ విడతలో పంచడం జరిగింది. మరి తెలంగాణ కూడా 12 కిలోల బియ్యము 1500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా మా మున్సిపాలిటీలో పేదలు వలస బాధితులు రోజువారి కూలీలు కూడా ఉపవాసం ఉండొద్దని మన కేసీఆర్ గారి ఆదేశం మేరకు శామకూర మల్లారెడ్డి గారి ఆదేశం మేరకు మా మున్సిపాలిటీలో ఫస్ట్ విడతగా 600 క్వింటాలు ఇప్పుడు 500 క్వింటాలు బియ్యం నిత్యావసర సరుకులు పండ్లు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మా మున్సిపాలిటీ నుండి కౌన్సిలర్లే కాకుండా ప్రజా ప్రతినిధులు అందరూ మరియు పార్టీ తరఫున పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో సహకరించి దాదల దగ్గర నుండి బియ్యం కానీ ఇంకా ఏ విధమైన వస్తువులైనా తీసుకొని మున్సిపల్లో ఎవరూ బాధపడకూడదనే ఆదేశంతో మేమందరం కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా మా మున్సిపల్ తరఫున నేను ప్రతి ఒక్కరికి విన్నపం చేయడం ఏంటంటే లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఇంట్లో ఉంటూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మన కరోనా వైరస్ అనే మహమ్మారిని ప్రాణదొరడానికి అందరూ సహకరిస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.
करोना महमारी लाकडौन पाटल उजु मैं गुंडपचंपल्ली मुनपाल विंटल बिह्यम उपनाग विंटल बिह्यम जी मन मंत्रिवर्य सामपुर मलारेडना गारी चत पंप जी इे विधा मुनपाल पंपणी जी अंदर मरी दातल नमस्कार।